దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారా? బాగుండాలని ఎప్పుడు మీ కొరకు మేము అనుదినము ప్రార్థన చేయుచున్నాం. మా గురించి కూడా మీరు చేయుచున్నాం ప్రార్థనలను బట్టి, అలాగే ఫోన్ కాల్స్ను బట్టి చాలా చాలా వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఇంకా ఎక్కువగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు మహాకృపను బట్టి గడిచిన దినమందు మనం వెయిటింగ్ ఆన్ గాడ్, దేవుని కొరకు కని పెట్టుకొని ఉండుట లేదా దేవుని కొరకు ఎదురు చూచుట అనేటువంటి అంశాన్ని బట్టి మనం వాక్యాన్ని ప్రారంభించి ఉన్నాం. మరి కంటిన్యూషన్ చేద్దాం అదే అంశాన్ని ఈ దినమందు కూడా. మూల వాక్యంగా చూద్దాం రండి, కీర్తనలు 27వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఓపెన్ చేసి చూడవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. కీర్తనలు 27వ కీర్తన 14వ వచనాన్ని చదువుదాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన దేవ, మహోన్నతుడమైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, మీకు వందనాలు. నీ మహాకృపచేత మమ్మల్ని అందరినీ మరొక నూతన దినాన్ని చూసే విధంగా సజీవులనుగా ఉంచి శ్రేష్టమైన మీ మాటలను ధ్యానించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. చదవబడిన లేఖనం ద్వారా ప్రభు నాతో ప్రియులైన మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. గడిచిన దినమందు నా దేవ, అబ్రాము నీ కొరకు ఎదురు చూచే, నీ కొరకు కనిపెట్టుకొని అబ్రాము అనబడిన తన పేరు అబ్రాహాముగా నీ చేత మార్చబడి అనేక జనాంగానికి తండ్రిగా వాగ్దానాల వారసుడైనటువంటి తన కుమారుడి సొక్కును పొందుకున్నాడని, ప్రభువా మోషే కూడా తన జీవితంలో 40 సంవత్సరాల పాటుగా తాను చూచిన ఆ ఎదురుచూపు కనిపెట్టుకుని ఉన్న ఆ జీవితాన్ని బట్టి కొన్ని లక్షల మందిని నడిపించే నాయకుడిగా మారాడని మీరు మాతో నాతో స్పష్టంగా మాట్లాడి నన్ను మమ్మను బలపరిచారు, ప్రోత్సహించారు. మరి నేటి దినము కూడా ప్రభు ఆ వంశాన్ని బట్టి మరలా వాక్యాన్ని మేము ధ్యానించుటకు సిద్ధపడుచుండగా పరిశుద్ధాత్ముడా, మానవ స్వరమును మరుగుపరిచి నీ ఆత్మశక్తితో నన్ను నింపి మీ మహిమ నిమిత్తమై వాడుకొనమని యేసు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపలో మనం వెయిటింగ్ ఆన్ గాడ్, దేవుని కొరకు ఎదురు చూచుట లేదా కనిపెట్టుకొని ఉండుట అనేటువంటి ఒక ఆ మాటలో ఉన్న అర్థాన్ని ఒక చక్కని ఎగ్జాంపుల్ ద్వారా, అంటే వ్యవసాయం చేస్తున్నటువంటి ఒక రైతు విత్తనాన్ని చల్లిన తర్వాత ఆ విత్తనం మొక్క మరలా పంటగా కోయబడే వరకు ఎలాగైతే కనిపెట్టుకొని ఆ చేని పట్ల జాగ్రత్త కలిగి ఉంటాడో, అదే విధమైనటువంటి ఆ మెలకువ, ఆ జాగ్రత్త మన ఆత్మీయ జీవితాలకు, మన ఆత్మను గూర్చి ఉండాలని ప్రభు మహాకృపలో ఈ అంశం ద్వారా మనం నిన్నటి దినాన నేర్చుకున్నాం. అయితే ఈ దినమందు మరొక ముగ్గురు వ్యక్తులను మనం చూద్దాం. మూడవ వ్యక్తి ఎవరంటే యెహోషువా. చదువుదాం చూడండి, యెహోషువా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని. యెహోషువా తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మును నశింపజోయినట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ ఓర్దానును ఎందుకు దాటించితివి? మేము ఓర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము, ఇస్రాయేలీలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నువ్వేమీ చేయుదువని
ప్రార్థింపగా. ఆమెన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే యెహోషువా యొక్క జీవితం మనకు కనబడుతూ ఉంది. మోషే మరి యెహోషువకు ఒక విధమైనటువంటి ఒక ఆత్మీయ తండ్రిగా మరి మోషే నాయకత్వంలో నడిపింపబడుతున్న సమయాన ఒక శిష్యుడిగా తనతో పాటు ఉన్నటువంటి ఈ యెహోషువాను గుర్చినటువంటి ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవడానికి చాలా నిజంగా ఇష్టపడుతున్నాను. ప్రియులారా, మీకు తెలియచేయాలని నేను చాలా ఆశపడుతూ ఉన్నాను. మోషేతో పాటు ఒక మాటలో చెప్పాలంటే మోషే కంటే కూడా ఎక్కువగా దేవుని దగ్గర ఆయన మందిరములో లేదా గుడారములో ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ ప్రభువు యొక్క ఆ దేవుని యొక్క సన్నిధిని అనుభవించినటువంటి వ్యక్తి అని నేను ధైర్యంగా చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించటం లేదు. యెహోషువాను ఒక వాక్యాన్ని చూద్దాం రండి. దయచేసి పరిశుద్ధ గ్రంథం నుండి మనం గమనించినట్లయితే నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువా అను యవ్వనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించారా ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువా ఒక జీవితాన్ని మనం గమనించినట్లయితే మోషేకి పరిచారకుడిగా అతనికి సహకరిస్తూ ఉన్న ఈ యెహోషువా యవనస్తుడు గుడారములోనికి దేవుడు తన ఒక స్నేహితునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడుతున్న ఆ సందర్భం ముందు మోషేతో పాటు గుడారములోనికి వెళ్ళిన ఈ యెహోషువా మోషే వచ్చినప్పటికీ కూడా ఆ గుడారంలో నుండి వెలుపలికి తాను ఇంకా అక్కడే ఉన్నాడు. అంటే దేవుని యొద్ద, దేవుని సన్నిధిలో ప్రిలరా తన యొక్క జీవితం అనేటువంటిది యవ్వన కాలము నుండి కూడా తను కలిగిన తన నాయకుని యొక్క అడుగు జాడలలో, అంటే మోషే నడిచినట్లుగా మోషే కంటే కూడా కొంత సమయాన్ని ఇంకొంచెం ఎక్కువగానే దేవుని మందిరములో గడిపినటువంటి ఎదురు చూచిన కనిపెట్టుకుని ఒక లక్షణం అనేటువంటిది మనకి యెహోషువలో కనబడుతూ ఉంది. అందుకనే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులను యోర్ధాను అనే నదిని దాటించి యువతల ఎలుబలికి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ వారి మీదకి ప్రియులరా అమోరీయులు అనబడినటువంటి వారు హాయి అనేటువంటి ఒక పట్టణం అనేటువంటిది ఉంది ఎదురుగుండా. అంతకుముందు వాళ్ళు గొప్ప విజయాన్ని ఎరుకో పట్టణం విషయంలో గొప్ప విజయాన్ని పొందుకున్నారు. అయితే వీళ్ళకి ఏమొచ్చిందంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళల్లోకి శపితమైనది ఒకటి వచ్చింది. అదేమిటాయి అంటే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు యుద్ధానికి వెళుతున్న ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశం అది ఒక విధంగా శపితమైనది. ఆ ప్రాంతంలో ఉన్న ఏ వస్తువుని, ముఖ్యంగా బంగారమే కానీ వెండే కానీ, అక్కడ ఉన్న దేనిని కూడా మీరు ఆశించొద్దు, వాటిల్లోవి తీసుకోవద్దు అని స్పష్టంగా చెబితే యూదా గోత్రానికి చెందినటువంటి ఈ ఆకాను అనేటువంటి వ్యక్తి ప్రియ దేవుని బిడ్డలారా చేసిన ఒక పాపం, ఆ దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి వద్దు అన్న దానిలో నుండి నిషేధింపబడిన వాటిలో నుండి ఆ శపితమైన వాటి నుండి తెచ్చుకుని ప్రియ దేవుని బిడ్డలారా చిన్న ఊరండి ఎరుకో అంటే మహాపట్టణం, అలాంటి పట్టణాన్ని విజయం సాధించిన వీళ్ళు వేగులు వారిగా సరే ఎదురుగుండా మన ఎదురున్న ఆ హాయి పట్టణం దగ్గరికి వెళ్ళి చూసిరండి అక్కడికి మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ పట్టణాన్ని ముట్టడి వేయడానికి ఎంతమంది వెళ్ళాలి, మీరు చూసి వస్తే నేను పంపిస్తానని యెహోషువా మాట్లాడితే వేగులు వారిగా వెళ్ళొచ్చిన వాళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అయ్యా అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా చిన్నోళ్ళు వాళ్ళు, వాళ్ళకి మనం 300 పంపించు చాలు అని అంటే మేము వెళ్ళిపోయి నరుక్కొచ్చేస్తాం వాళ్ళని చక్కగా ఆ ప్రాంతం మీద ఊరికి విజయం వచ్చిందనే మాట వీళ్ళు మాట్లాడితే 3000 వెళ్తారు, వాళ్ళలో 36 వాళ్ళ చేతుల్లో చచ్చిపోతారు, తరం పడతారు. ప్రియులారా భయం వచ్చేస్తుంది వీళ్ళల్లోకి. ఎంత భయం అంటే ఇదేంటి అంత గొప్ప పట్టణం మీద విజయాన్ని, ఆ ఎరుకు పట్టణం దగ్గర విజయాన్ని పొందుకున్న మేము ఇప్పుడు ఇంత మరీ చిన్న పట్టణం మీద ఇంత ఘోరంగా
తరమబడడానికి గల కారణం ఏంటని చెప్పి వాళ్ళకి అర్థం కాక, అయ్యో ఈ విషయం కనుక చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళందరూ మమ్మల్ని చుట్టుముట్టేస్తారు, మా పేరు అనేది లేకుండా చేస్తారు, చంపేస్తారు అని చెప్పి యెహోషువ దగ్గరికి వచ్చి వాళ్ళు మొరపెట్టుకుని ఏడుస్తున్నప్పుడు యెహోషువ కూడా తన బట్టలు చింపుకుని, ప్రియులారా స్పష్టంగా ఉందో చూడండి, నారవచన మందు తన బట్టలు చింపుకుని తాను ఇశ్రాయేలు పెద్దలు సాయంకాలం వరకు కూడా వారు చేస్తున్న పని ఏంటంటే దేవుని యొక్క మందసము ఎదుట వారు ప్రియులరా ముఖములు మోపుకుని నేల మీద తమ తలల మీద ధూళి పోసుకొని కేకలు పెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వీరు చేస్తున్న ఒక పని ఏమిటంటే, అసలు ఈ కారణం ఏంటి, ఎందుకు ఇలా జరిగిందని చెప్పినప్పుడు దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఇదిగో నువ్వు అందరినీ కూడా ఒక చోట చేర్చే, ఫైండ్ అవుట్ చేయి ఎవరు నేను వద్దు అన్న పని చేస్తుంది అని అంటే ఆకాను అని తేలినప్పుడు ఆకాన్ని తన సంతతి వారిని అందరినీ కూడా తన కలిగిన సంపదనే కానీ పశువులనే కానీ ఆ ఊరు వెలుపలికి పాలెం వెలుపలికి రప్పించి నిలవబెట్టి రాళ్ళతో కొట్టి చంపి వాళ్ళని కాల్చేస్తారు. అప్పుడు ఆ దోషం అనేటువంటిది వాళ్ళ నుండి తొలగిపోయినాక మరలా వీరికి ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రాంతం ఆ కానానికి పొందుకోవటానికి లేదా వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి చూడవలసిన ఒక విషయం ఏమంటే, యెహోషువ దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆయన కొరకు తను ఎదురుచూచినటువంటి ఒక జీవితాన్ని తన జీవితంలో కలిగి ఉండటం ద్వారా మరి తనకు నాయకుడిగా ఉన్న మోషే విడిచి వెళ్ళిన ఆ పనిని నాయకుడిగా తను అక్కడ కంటిన్యూషన్ చేయగలిగాడు. అంతేకాదు ప్రభునందు ప్రియ సహోదరుడే సహోదరి, తను ఒక చక్కని మాదిరికరమైనటువంటి ఒక జీవితాన్ని, ప్రత్యేకంగా ఒక విపత్తు వచ్చినప్పుడు ఒక ఆపద వచ్చినప్పుడు ఏ విధంగా దేవుని యొద్ద కనిపెట్టుకోవాలో, ఏ విధంగా ఎదురు చూడాలో, ఆయన ఇచ్చేటువంటి జవాబు కొరకు ఏ విధంగా లోబడినటువంటి భక్తిని చేయాలో చూపించినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ యెహోషువ కనబడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మరొక వ్యక్తిని మనం చూద్దాం ఇక్కడ. ఈమె ఎవరు అంటే రూతు. రూతు కూడా ప్రిల్లరా, రూత్ వైటెడ్ ఆన్ గాడ్ టు వర్క్ ఆన్ బోయజ్. రూతు కూడా ఎదురు చూచింది, కనిపెట్టుకుని ఉంది. ఎప్పటి వరకు అంటే దేవుడు బోయాజు హృదయంలో కార్యాన్ని జరిగించే వరకు. మన అందరికీ కూడా చాలా బాగా తెలిసినటువంటి సుపరిచితురాలు కదండి ఈమె. ఆమె యొక్క జీవితాన్ని మనం చూస్తే యవ్వన కాలంలో వివాహమైంది, భర్తను కోల్పోయింది, తనతో పాటు ఉన్నటువంటి తన సోదరి కూడా భర్తను కోల్పోయింది. కానీ అత్త చెప్పినప్పుడు మీరు వెళ్ళి పెళ్లి చేసుకుని మరలా మీ జీవితాన్ని చక్కగా సంతోషంగా కొనసాగించండి, నేను ముసల్దాన్ను, నాతో ఎందుకు మీరు ఉండటం, నన్ను వదిలిపెట్టి వెళ్ళమన్నప్పుడు వేరే తనతో ఉన్న సోదరి వెళ్ళిపోయింది. కానీ ఈమె మాత్రం, నేను ఆ పని చేయను, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటానని చెప్పి అత్తను కనిపెట్టుకుని రూతు ప్రియ దేవుని బిడ్డలారా నయోమితో పాటుగా వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, రూతు గ్రంథము 3వ అధ్యాయము 18 వచనాన్ని మనం చదువుదాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 18 వచనాన్ని, అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరకుండడు, గనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియు వరకు ఊరకుండు మనెను. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే రూతును తన అత్త ఏదైతే ఆమెకి చెబుతుందో, ఏ ఆలోచన అయితే ఇస్తుందో, ఆ ఆలోచన ప్రకారంగా తను లోబడి పొలములో ఉన్నటువంటి బోయజు నద్దుకు వచ్చి అతని కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పైబట్టను తీసి ఆమె అక్కడ తలవాల్చుకుని ఉన్న పరిస్థితిని మనం చూస్తాం. బోయాజుకు మెలకు వచ్చి ఆమెను చూచి ఆమె యొక్క యథార్థతను గమనించి ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని తను అంటున్న మాటలు కూడా మనకు తెలుసు. తను అంటున్నాడు కదా, అమ్మా నువ్వేదైతే ఎక్స్పెక్టేషన్స్ తోటి మీ అత్త చెప్పినట్లుగా నువ్వు ఇక్కడికి వచ్చావో అదైతే నిజమే, కానీ నీకు నాకంటే ముందుగా
ఈ ధర్మమును జరపవలసినటువంటి బాధ్యత కలిగిన వ్యక్తి ఒకడున్నాడు, వాడిని నేను ముందుగా అడిగి అందరి ముందు పెద్దల ముందు అడిగించి, అతడు గనక నీకు ఆ ధర్మమును జరపకపోతే, ఏంటా ధర్మం అంటే భర్తగా ఆమెను భార్యగా అంగీకరించి భర్తగా ఆమె పట్ల ఉండి ఆమె కలిగిన ఆ సంపద కానీ ఏదైనా కానీ దాన్ని విడిపించాలి. మరి ఆ బాధ్యత కనుక తను నెరవేర్చకపోతే నేను ఖచ్చితంగా నీ పట్ల ధర్మాన్ని నేను జరిపిస్తాను అని చెప్పిన ఆ మాటలను తీసుకొచ్చి మరలా యాజ్ ఈజ్గా తన అత్తతో పంచుకున్నటువంటి పరిస్థితిని మనం గమనించాం. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక మాట అంటుంది అత్త, అమ్మా నువ్వు ఊరుకుండు, ఈ దినం ఏదైతే నీతో ఈరోజు చెప్పాడైనా ఈరోజు ఖచ్చితంగా అతడు జరిగిస్తాడు, అతడు చేసే వరకు నువ్వు ఊరుకుండు, అంటే నువ్వు కనిపెట్టుకుని ఉండు లేదా ఎదురు చూడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేటి ఉదయకాల సమయం మందు ఒక సేవకుడికి నేను కూడా మీకు బోధించేటువంటి విషయం ఏమంటే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎటువంటి ప్రతికూలత నీకుందో నాకైతే తెలియదు, నీ ఉన్న ఆ దుర్దశ ఆ దుస్థితి నీకున్న ఆ విపత్కరమైన ఆపద ఏదైనప్పటికీ కూడా ఆ స్థితిలో నీవు కలిగి ఉండవలసిన లక్షణం ఏమంటే ఎదురు చూడు, కనిపెట్టుకుని ఉండు. ఇక్కడ రూతు కనిపెట్టుకుని ఊరుకుండుమను అని చెప్పిన తన అత్త మాట బట్టి తను మౌనంగా ఉన్నట్లుగా ప్రియ సహోదరుడు సహోదరి, నీవు నేను కూడా మనం ఏ మాత్రము కూడా ఎవరి మీద మనం వారేదో మనల్ని తిట్టారని లేదా కొట్టారని మనం చేయని వాటిని చేసాము అని చెప్పని వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారని వారి మీద మనం ప్రతిగా ప్రతి దాడిగా మనం తిరగబడటం కాకుండా దేవుని బిడ్డలంగా ఒక మాదిరి కలిగినటువంటి ఒక జీవితాలతో ప్రత్యేకంగా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడ పరిశుద్ధతను యథార్థతను కలిగినటువంటి వారమై మౌనంగా మనం ఎదురు చూడాలి, ఊరుకుండాలి. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు, నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడు, ఇన్ యువర్ ఆబ్జెన్స్ ఆర్ ఇన్ యువర్ సైలెన్స్ గాడ్ విల్ వర్క్ ఫర్ యూ ఆన్ యువర్ సైడ్. దేవుడు నీ కొరకు పనిచేస్తాడు నీ పక్షాన ఆయన. అలా కాకుండా మనం దేవునికి అవకాశం ఇవ్వకుండా మనమే ముందుండి ఎవరో ఒకరిని మనకంటే కొంచెం గొప్పవారిని లేదంటే ఒక పదవిలో ఉన్నవారిని ఆశ్రయించి మనుషుల సహాయం కోసం నువ్వు పరుగులెత్తటం వల్ల నీకు నిరాశ తప్ప ప్రభునందు ప్రియ సహోదరుడే సహోదరి నీకు ఎక్కడా కూడా న్యాయం జరగదు. అయితే నేటి ఉదయకాల సమయం అందు ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సెలవిచ్చేటువంటి ఒక సత్యం ఏమంటే, ఈ రూతు ఎలాగైతే తన అత్త చెప్పిన ఆ నయోమి చెప్పిన ఆ మాటకు లోబడి ఈమె మౌనంగా ఊరకుండా ఉందో, ఆ విధంగా నీవు నేను కూడా దేవుని వాక్యం నీతో ప్రకటింపబడుతుండగా నీవు కూడా దేవుడు నీకు సమాధానం ఇచ్చే వరకు నీ పక్షాన కార్యము జరిగించే వరకు ఊరకుండు, మౌనంగా కనిపెట్టుకుని ఉండు. అంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో, నీ ప్రవర్తన. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ప్రియ యవనస్తుడా, 119వ కీర్తనలో ఏమంటున్నాడు ఆయన కీర్తనకారుడు, యవ్వనస్తులు తప్పక తొట్రిల్దురు. అయితే వారు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకోవాలంటే వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా అని ఉంటుంది. అంటే నేటి ఉదయకాలమందు యవనస్తులైనప్పటికీ వృద్ధులైనప్పటికీ ఎవరైనప్పటికీ కూడా దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనము మన యొక్క దైనందిన జీవితంలో ఆత్మీయ జీవితంలో ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలరా ఎప్పటికప్పుడు వాక్యానుసారంగా మనల్ని మనం పరిశీలించుకుంటూ మన జీవితంని గురించి మనము కనిపెట్టుకునేటువంటి ఎదురు చూచేటువంటి ఒక లక్షణంతో ప్రభు కొరకు మనం జీవించేవారిగా ఉండాలి. మూడవదిగా నేను ఈరోజు మీకు మరొక వ్యక్తిని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అతను ఎవరంటే చూడండి, ఇక్కడ ఈ రూతు ఆ విధంగా ఊరకుండుటను బట్టి మౌనంగా ఉండుట బట్టి బోయజుకు భార్యగా అవ్వగలిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే చదువుదాం చూడండి, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనమందు నీవు 2 నుండి చూద్దాం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా.
ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఎవరండి ఇతను, ఏలియా కదా ప్రియులరా. ఏలియాను మనం గమనించినట్లయితే ఆహాబు నద్దుకు వచ్చి ఏలియా ఒక ప్రవచనాత్మకంగా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 3 సంవత్సరాల పాటు ఇక్కడ మంచైనా కానీ వర్షమైనా కానీ పడదని ప్రకటించిన తర్వాత మరి కరువు వచ్చినటువంటి ఒక పరిస్థితుల్లో మరి ఆ ప్రాంతమందు తన సేవకుడు ప్రవక్త అయినటువంటి ఏలియాను పోషించడానికి ప్రియులరా కెరీతు వాగును దేవుడు ఏర్పరిచాడు. ఏలియా మరి ఆ కెరీతు వాగు దగ్గర, అదేవిధంగా విధవరాలి దగ్గర, ఒక విధవరాలిని కూడా, సారేపత విధవరాలిని కూడా ఏర్పరిచినట్లుగా మనం చూస్తాం. కెరీతు వాగు దగ్గర వాగు ఎండిపోయే వారికి కూడా కాకోలముతో, ఏంటండి కాకోలం అంటే కాకులతో ఆహారాన్ని పంపించిన పరిస్థితి. ఒకసారి ఆలోచిద్దాం మా ప్రియ సహోదరుడ సహోదరి, కాకికి ఉన్న లక్షణం ఏంటండి? ఎప్పుడన్నా చూస్తారా మీరు ఎక్కడైనా కాకి ఆహారం తీసుకురావటం? అంటే తీసుకుని వెళ్ళటం కాదండి, ఎవరికైనా తీసుకొచ్చి పెట్టడం. నాకు తెలిసి నా ఊహ తెలిసినాక నా చేతుల్లో 2-3 సార్లు నేను తింటూ వస్తూనే అది చెక్కుడాయో లేకపోతే చెక్కోడి ఏదో ఒకటి నా చేతుల నుండి తన్నుకుపోయేది. దానికి ఏంటంటే తన్నుకుపోవటం తెలుసు, అంటే పిల్లల చేతిలో ఉన్నదాన్ని, అది పిల్లోడా పెద్దోడో కదా, ఆదమర్షి ఉంటే మాత్రం అది తినే వస్తువుని తన్నుకుపోయి తినడం తెలుసు, ఎత్తుకుపోవటం తెలుసు, కానీ తీసుకొచ్చి పెట్టడం అనేది కాకి లక్షణం కాదు. కానీ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టంతటికి కూడా ఆయనే కర్త అయి ఉన్నాడు. మరి ఆయన సృష్టించిన సృష్టిలో ఉన్న ఒక ఆ పక్షి ఆయన మాటకి ఏ విధంగా లోబడిందో ఆ కాకోలంతో పంపించాడంటండి, రొట్టెని మాంసాన్ని ప్రియులరా. ఈ విధంగా పోషింపబడుతున్న ఈ ఏలియా ఒక జీవితంలో మనం గమనిస్తే కెరీతు వాగు ఎండిపోయినప్పుడు, అంటే ఆ కెరీతు వాగు ఉన్నంత వరకు కూడా అక్కడ కాకోలం ఆహారం తెచ్చే సమయం కొరకు, కాకులు పంపించిన ఆహారం కొరకు ఇతడు ఇక్కడ ఏం చేయాలి, ప్రార్థనలో ఎదురు చూస్తూ ఉండేవాడు. ఇక్కడ ఎప్పుడైతే వాగు ఎండిపోతుందో దేవుడు వెంటనే సారేపత విధవరాలను అక్కడ ఏర్పరిచాడు. ఆమె దగ్గరికి వస్తే పరిస్థితి ఏంటి, ఆమె పాపం కొంచెమే పిండి ఉందంటండి, ఆమె దగ్గర బుడ్డిలో కొద్దిగానే నూనె ఉంది. చనిపోయే ముందు తను తన బిడ్డ చేసుకుని తిందామనుకున్న పరిస్థితుల్లో పొలలేరుకుంటుండే అక్కడికి వెళ్ళి ఆమె దగ్గరికి మంచినీళ్ళు అడిగి ఆమె నీళ్లు తెచ్చే మరలా అదే సమయంలో అమ్మ నాకు ఏమైనా తినడానికి ఒక అప్పం వేయమంటే ఆమె అయ్యా ఇది పరిస్థితి అంటే సరేనమ్మా నీకు తెచ్చుకునే దానికంటే ముందు నాకు మొదటిగా ఒక కొంచెం చిన్న అప్పం ఒకటి నాకు ఇమ్మని ఆయన చెప్తూ ఆమెను ధైర్యపరుస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. చదువుదాం ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే చూద్దాం రండి 13-14 వచనంలో రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నన్ను భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనములు చేయొచ్చు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్య భాగాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయం అంతటిలో కూడా మనం అర్థం చేసుకుంటే, జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ విధంగా వారు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నారు, ఏ విధంగా వారు దేవుని కొరకు ఎదురుచూచారు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. సారేపత విధవరాల విషయంలో చూస్తే వాస్తవంగా తన దగ్గర ఎక్కువ పిండి లేదు, అలానే బుడ్డెలు నూనె లేదు, తనకింకా పోషణ నిమిత్తం ఏమీ లేదు, ఉన్నది అదే. ఆ ఉన్న ఆ కొంచెంలోనైనప్పటికీ కూడా ఆమె ఎప్పుడైతే ఇతడు ప్రవక్త అని గ్రహించిందో, లేదా అమ్మ దేవుడైన యెహోవా నామములో నేను చెప్తున్నాను నీకు బుడ్డెల్లో నూనె తక్కువ కాదు, పిండి కూడా తగ్గిపోదు, వర్షము మరలా దేవుడు కురిపించే వరకు కూడా అన్న ఆ మాటని ప్రవచనాత్మకంగా ప్రియ దేవుని బిడ్డలారా ప్రవక్త నోట నుండి వచ్చిన మరుక్షణం ఆమె ఏం చేసిందంటే నమ్మింది.
నేటి ఉదయకాల సమయమందు దేవుని వాక్యాన్ని ఎన్నో సంవత్సరాల నుండి వింటున్న నా ప్రియ సహోదరుడు సహోదరి, విత్తబడుతున్న ఈ మాటలో జీవం ఉందని, ఇది ప్రవచనాత్మకమైనదని నువ్వు నిజంగా నమ్ముతున్నావా? దృఢంగా విశ్వాసంతో అంగీకరిస్తున్నావా లేదా అంగీకరించిన స్థితిలో ఉన్నావా? ఎందరైతే అంగీకరిస్తారో, ఎందరైతే ఏమాత్రము కలవరము చెందక సందేహింపక విశ్వసిస్తారో, అటు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రియ సహోదరుడ సహోదరి, ఎక్కడికో ఎవరి దగ్గరికో ఏదో ఇస్తారు ఏదో చేస్తారని చెప్పని ఏ ఆయిల్ డబ్బాకు ఎక్కడో మట్టి ఏదో పరిశుద్ధ స్థలం నుండి తెచ్చారు మట్టనో, లేకపోతే ఎవరో కచ్చిపిస్తున్నారనో, ఎవరో క్యాలెండర్ ఇస్తారని పరిగెత్తాల్సిన అవసరం లేదు. ప్రభునందు నా ప్రియ సహోదరుడు సహోదరి, ఉన్న చోటనే ఇప్పుడు వింటున్న ఈ మాట, జీవం కలిగిన ఈ వాక్యం, యేసయ్య నోట నుండి వచ్చిన ప్రతి మాట ప్రవచనాత్మకమైనదని, ఆ మాటలో జీవం ఉందని, స్వస్థపరిచేటువంటి ఒక గుణం ఉందని, నీకు ఉన్న ప్రతి బంధకాన్ని విడిపించేటువంటి శక్తి, ఆ పరిశుద్ధత యథార్థత నీలో ఉన్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయని కనుక నువ్వు గ్రహించి విశ్వసిస్తే, ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కనిపెట్టుకొని నీ ప్రవర్తన పట్ల జాగ్రత్త కలిగి ఉంటూ దేవుని వాక్యముకు, దేవుని సేవకుడి ద్వారా ప్రకటింపబడుతున్న ఆ ప్రతి ఆజ్ఞకు, దేవుని సేవకుని మాటకు లోబడే జీవితం నీలో ఉన్నప్పుడు, నాలో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సారేపత విధవరాలు చూసినట్లుగా ఆశీర్వాదాలు చూస్తారు మీరు కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఉదయకాలం ముందు ఈ వాక్యం వింటున్న ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచన చెయ్యి. యెహోషువను చూసాం ప్రియులరా, రెండవదిగా మనం చూస్తే రూతును చూసాం, ఏలియాను చూసాం. వీరి ముగ్గురు జీవితాలలో కూడా వారు ఏ విధంగా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నారు, ఏ విధంగా దేవుని కొరకు ఎదురు చూసిన వారిగా ఉన్నారు, వారి యొక్క వారి పరిస్థితులు, ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి, డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అండి. వాళ్ళిద్దరు ముగ్గురివి కూడా వేరువేరు పరిస్థితులు, కానీ ఆ వేరువేరు పరిస్థితులలో వారు ఏ విధంగా మన ముందు ఒక మాదిరి నుంచారో మనం అర్థం చేసుకుని దాన్ని గ్రహించిన వారమై దేవుని మీద ఆధారపడి, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మనుషులను కాదు, రాజులను కాదు, ఈ లోకంలో ఎవరిని కూడా నమ్మటం కాదు, కానీ మనకు నమ్మదగిన దేవుడు, ఆపత్కాలమందు సహాయకుడిగా మనకున్న ప్రభుని యేసు క్రీస్తును, నిజదేవుడిని, లోకరక్షకుడిని, నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడు తిరిగి లేచిన పునరుద్ధానుడు యేసు క్రీస్తు ఒక్కడేనని విశ్వాసం ఉంచి, ఆయన రాకడ సమీపంగా ఉందని మెలకువ కలిగిన ఆత్మతో గ్రహించి, నీ నా మన బిడ్డల ప్రవర్తనల విషయాల్లో కనిపెట్టుకుని ఆయన కొరకు ఎదురు చూసేవారిగా జీవిద్దాం. అటు విధంగా జీవించుట తగిన బుద్ధిని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయం ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డకి దయచేసి నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ దేవుని వెళ్ళారా, మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ప్రత్యేకంగా తప్పనిసరిగా డిస్ప్లే చేయబడుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. అలాగే ఇంకను మీలో ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని రెమీ ఇండియా ఫర్ జీజస్, REMI రెమీ ఇండియా ఫర్ జీజస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో రిమెంబర్ ఇన్ యువర్ ప్రేయర్స్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.